గోదావరి జిల్లాలో అప్పుడే పొలిటికల్ హీట్ మొదలైపోయింది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సంయుక్తంగా పోటీ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి జిల్లాలపైనే దృష్టి కేంద్రీకరించారు. జనసేన పార్టీ అధినేత నేరుగా గోదావరి జిల్లాలోనే మకాన్ వేసి సీట్ల పంపకంపై దృష్టి సారిస్తున్నారు. ఒక పక్క వైసీపీ నుంచి ఇప్పటికే వలసలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అసలు తూర్పుగోదావరి జిల్లాలో ఎటువంటి రాజకీయం జరుగుతుంది, తూర్పుగోదావరి జిల్లాలో ఎటువంటి ఆలోచనతో టీడీపీ ముందుకు వెళ్తుందో ఆ పార్టీ నాయకులు జవహర్ గారిని అడిగి తెలుసుకున్నారు. జవహర్ గారు చెప్పండి, అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో యాక్షన్ ప్లాన్ ఏమిటి? తూర్పుగోదావరి జిల్లానే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఒకే యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తా ఉన్నాం. సూపర్ సిక్స్ పేరుతో ఆల్రెడీ రాజమండ్రి మహానాడు వేదికగా ఒక మేనిఫెస్టోని విడుదల చేయడం, దానికి అనూహ్యమైనటువంటి స్పందన రావడం, దాంతోపాటుగా అగ్నికాజ్యం తోడైనట్టు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత 52 రోజులు ఆయన జైల్లో ఉన్న తర్వాత ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు రావడం, బేషరతుగా తెలుగుదేశం పార్టీకి మా నాయకుడికి మద్దతు తెలియజేసి ఉమ్మడి కార్యాచరణ అనేది ఉద్యమాల్లో తీసుకోవడం, ఉమ్మడిగా అదేవిధంగా రేపు ప్రజల్లోకి వెళ్ళడం అనే దాని మీద మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఇక్కడ పూర్తిగా అధిష్టానం నిర్ణయం ఏదైతే ఉంటుందో ఆ నిర్ణయాన్ని కింద ఉన్నటువంటి కేడర్ అంతా కూడా ఫాలో అయ్యేటట్టుగానే మేము చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో 175 సీట్లు కూడా మేము టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే పులివెందుల్లో చూస్తూ ఉన్నాం, పులివెందుల్లో బీటెక్ రావు గారి గన్మ్యాన్లు తీసేసి ఆయన హత్య చేయడానికి కూడా ప్రయత్నం చేసేటటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి భయం, ఎందుకంటే పులివెందుల్లో సైతం నేను ఓడిపోతున్నానని ఒక భయం జగన్మోహన్ రెడ్డి వెంటాడుతూ ఉంది. అది అందులో భాగంగానే ఈరోజు దాదాపుగా 82 మంది పైగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా తీసివేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఏదో ఇద్దరు ముగ్గురిని మాత్రమే తీసేస్తున్నారు 2 జిల్లాలు అని చెప్తున్నారు, అది వాస్తవం కాదు. ఎన్నికలు రాబోయేసరికి దాదాపుగా సగం పైన అభ్యర్థులు ఎవరికి కూడా జగన్మోహన్ రెడ్డి సీట్లు ఇవ్వట్లేదు. ఎందుకంటే తన పాలనలో ప్రజలు ఏ విధమైనటువంటి వ్యతిరేకత కలిగి ఉన్నారు, ఆ వ్యతిరేకత అంతా ఎమ్మెల్యేల మీద అనుకుంటున్నాడు, కానీ ఎమ్మెల్యేలు అసలు ఎక్కడా కూడా పనిచేసిన దాఖలా లేవు. కాబట్టి వాళ్ళ మీద వ్యతిరేకత అనేది ఉండదు. వ్యతిరేకత ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉంటుంది. ఆ వ్యతిరేకత అనేది వీళ్ళ ద్వారా రద్దవుతుందని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏమైనప్పటికీ రాష్ట్రంలో చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వబోతూ ఉన్నటువంటి ప్రజలు ఇంకొక 100 రోజుల్లో తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు. గోదావరి జిల్లాకు సంబంధించి సీట్ల పంపకంలో ఏమైనా పేచీలు ఉన్నాయా, సీట్ల పంపకం సంబంధించి ఏమైనా మాటలు జరుగుతున్నాయా? ఇప్పుడు స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, సీట్ల విషయంలో మేమే చూస్తాం తప్ప మేము ఏది చెప్తే అదే చేయాలి, మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి, లేదంటే నా యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకించడం నా దగ్గర ఉండొద్దని ఆయన స్పష్టంగా తెలియజేసిన తర్వాత అసలు పేచీ అనే పదమే లేదు. సార్, వైసీపీ నుంచి ఇప్పటికీ అంటే జనసేన పార్టీలకు వలసలు ప్రారంభమని అవి ఏమైనా టీడీపీకి ఏమైనా ఇబ్బంది కలిగిపోయే పరిస్థితి అంటారా? అసలు వైసీపీ నుంచి జనసేనకే కాదు, తెలుగుదేశానికే కాదు, అన్నిటికన్నా కూడా పెను ప్రమాదం వాళ్ళకు ఉన్నది షర్మిల నుంచి ఉంది. ఈరోజు షర్మిల పెద్ద ఎత్తున రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఆమె అధ్యక్షురాలు కాబోతా ఉంది, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోతా ఉంది. దాంతో కింద ఉన్న ఎవరైతే జగన్మోహన్ రెడ్డి తీసేసిన 82 మంది శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళలో ఉత్తములు అయితే ఎవరు లేరు. ఆ ఉత్తములు ఎవరన్నా ఉంటే ఒకళ్ళిద్దరిని చేర్చుకుంటామని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. అది ప్రజామోదంతో చేర్చుకుంటాం తప్ప ఎవరిని పడితే అని చేర్చుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి లేదు. ఏదన్నా ఉంటే వాళ్ళు క్లీన్గా వెళ్ళిపోయి షర్మిల గారి దగ్గర చేరతారు. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి పతనాన్ని షర్మిల గారు కోరుతా ఉన్నారు. ఎందుకంటే వదిలేసిన బాణం తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి తగులుతుంది. అన్న వదిలేసిన బాణం, జగనన్న బాణం తిరిగి జగన్మోహన్ రెడ్డినే. ఎందుకంటే మనం సినిమాల్లో చూస్తాం, ఆ సినిమాల్లో చూసిన సందర్భంలో ఏ విధంగా వదిలిన బాణం వెనక్కి వచ్చి వాళ్ళకి గుచ్చుకుంటుంది, అదేవిధంగా గుచ్చుకోబోతుంది. సార్, మంత్రిగా, మాజీ మంత్రి గారుగా, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా జవహర్ గారి రాజకీయ జీవితం అంటే కొవ్వూరు నుంచి ఉండబోతుందా, తిరువురు నుంచి ఉండబోతుందా? వాస్తవంగా మన కోరికలు 100 ఉండొచ్చు, అధిష్టాన నిర్ణయం, నాయకుడి ఆదేశాలు ఈ రెండింటిని బట్టే గతంలో కూడా వెళ్ళాం. ఈసారి ఖచ్చితంగా ఇక్కడి నుంచే చేస్తామని చెప్పాం, నాయకుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇది ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా సంబంధించి నిర్ణయాలన్నీ కూడా అధిష్టానం తీసుకోబోతుంది, రాబోయే కాలానికి అనుగుణంగా మాత్రమే పరిపాలన ఏ విధంగా కొనసాగబోతుంది అనే అంశాలను ఇప్పటికీ వివరించాం కాబట్టి ఖచ్చితంగా పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు శిరోధార్యంగా ముందుకు సాగుతాం. తిరువురైనా కొవ్వూరైనా ఎక్కడైనా సరే పోటీకి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. ఇది ప్రస్తుతం ఉన్న కొవ్వూరులోని వాస్తవిక పరిస్థితి.